నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో అవినీతి జరుగుతోందని, ఆ అక్రమ సంపాదన అంతా రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఖర్చు పెట్టబోతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ పథకం, ఈ స్కీమ్ అనే తారతమ్యం ఏమీ లేకుండా అన్ని పథకాల్లో కూడా అక్రమాలు పుష్కలంగా జరుగుతున్నాయని, అన్ని శాఖల్లో అవినీతి దట్టంగా పేరుకుపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్నే ప్రాతిపదికగా తీసుకున్నా కూడా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఒక్క దళిత బంధు పథకంలోనే జరిగిందని లెక్కలు క్లియర్గా చెబుతున్నారు వైఎస్ షర్మిల. అవును, విపక్షాలు చేసిన విమర్శలు, ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, మీడియాలో దర్శనమిస్తున్న కథనాల గురించి కాసేపు పక్కన పెట్టి స్వయంగా తనంతట తానే ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన అవినీతి ఆరోపణలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా కూడా అవినీతి తారాస్థాయికి చేరిందని చెబుతున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ ఎన్నో పథకాలు ప్రారంభించింది, వాటిలో దళిత బంధు కూడా ఒకటి. అందులో భాగంగా దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఆ 10 లక్షల్లో కూడా సుమారుగా 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు. ఈ పథకానికి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెబుతున్నారు. ఆ లెక్కను చూసుకుంటే సుమారు 1000 కోట్ల వరకు అవినీతి జరిగినట్లే కదా అనేది షర్మిల వాదన. కాస్త ఆలోచన ఉన్న ఎవరికైనా ఈ లెక్క సులువుగానే అర్థమవుతుంది. ఇది ప్రతిపక్షాలు చేసిన విమర్శలు కాదు, స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్న విషయం. ఇదే విషయాలపై స్పందించిన షర్మిల, ఒకవైపు కమిషన్ల రూపంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడితే కూతురైనా కొడుకైనా వదిలేది లేదంటూ గతంలో చాలా గొప్పగా ప్రకటించిన కేసీఆర్ ఆ అవినీతి పరుల జాబితాను బట్టబయలు చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారని సూటిగానే అడుగుతున్నారు. వాస్తవమే కదా, లిస్టు దగ్గర పెట్టుకుని దాచుకోవడానికి ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రమే కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ప్రజల సొమ్మును కాపలా కాయవలసిన బాధ్యత, కాజేసిన వారిని కటకటాల్లోకి నెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కదా.